క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము అపోస్తల కార్యములు 5:27-33. నేటి మొదటి పట్టణములో పేతురు గారు మరియు మిగిలిన అపోస్తలు విచారణ సభలో క్రీస్తుకు సాక్ష్యమిస్తున్నారు. విచారణ సభలో ఉన్న ప్రధానార్చకులు, పెద్దలు, సద్దుకయ్యలు అపోస్తలను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీరు యేసు గురించి ప్రచారం చేస్తున్నారు? యేసు గురించి ప్రకటించొద్దని ఖండితముగా తెలియచేసి అయినా సరే మీరు పదే పదే ఈ పట్టణమంతా ప్రచారం చేస్తున్నారు, ఎందుకు మమ్మలను యేసు రక్తపాతానికి బాధ్యులు చేస్తున్నారు అని వారిని ఉన్నారు ప్రియ సహోదరి సహోదరా. అందులకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుషులు కాక దేవునికి విధేయులు కావలను. పేతురు అపోస్తలులు ధైర్యముగా సమాధానం చెప్తున్నారు, మేము మీ ఆజ్ఞలకు కాదు లోబడి జీవించేది, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాలి. దేవుని యొక్క చిత్త ప్రకారముగా మేము క్రీస్తు యొక్క పనిని మేము నిర్వర్తిస్తున్నాం, క్రీస్తు కొరకు పనిచేస్తున్నాం అని ధైర్యముగా చెప్పగలిగారు. దేవుని యొక్క ఆత్మశక్తితో వారు నింపబడ్డారు కాబట్టి వారు అధికారులకు, నాయకులకు ఎవరికి కూడా భయపడకుండా ధైర్యముగా వారు సమాధానం చెప్పగలిగారు. ప్రియమిత్రులారా, మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు ధైర్యముగా సత్యాన్ని చాటగలము, ధైర్యముగా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించగలము. ప్రియమిత్రులారా, మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపిరి, ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపుడు అవకాశమును కల్పించుటకు, వారి పాపములు క్షమపట్టకు దేవుడు ఆయనను వారికి నాయకునిగా, రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునను. యేసుప్రభు యొక్క మరణము ద్వారా, తన యొక్క ఉత్థానము ద్వారా మానవులకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి రక్షణ పొందుకునే గొప్ప భాగ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని పేతురు మా అపోస్తలులు విచారణ సభలు గొప్పగా ప్రకటిస్తున్నారు. తండ్రి దేవుడు ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క సందేశాన్ని ఆలకించి, క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించి విశ్వసించిన వాడు రక్షణ పొందుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క బోధను ఆలకించి పాటించాలి. క్రీస్తు యొక్క బోధనలను పాటించటమే కాకుండా మనము ఇతరులకు ప్రకటించాలి. ఇతరులు కూడా మన వలె రక్షణ పొందుకోవటానికి మన వంతు కృషిను మనము చేయాలి. ప్రియమిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తిబేరియా సరస్సు తీరమున తన శిష్యులకు దర్శనమిచ్చాడు. ప్రభు ఉత్థానమై 3వ తన శిష్యులకు దర్శనమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజున పేతురు తోమా, నతానియేలు, జబదాయి కుమారులతో కలిసి ఉన్నప్పుడు వారికి తెలియచేస్తున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వారు కూడా, మేము కూడా వస్తాం నీతో పాటు అన్నారు. వారందరూ కూడా కలిసి తిబేరియా సరస్సుకు వెళ్లి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు పేతురు ఈ విధంగా అంటున్నాడు అంటే, తాను ప్రభు ఉత్థానం అయ్యాడు అనే నిర్ధారణ చేసుకోలేకపోయాడు, ఇంకా వేరొక మార్గం లేదు అని తన ప్రాత వృత్తికి వెళ్ళిపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ తిబేరియా సరస్సులో వీరంతా కూడా రాత్రంతా శ్రమించారు, చేపలు పట్టడానికి అనేక సార్లు వల వేశారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలన ప్రభు ఈ తిబేరియా సరస్సు తీరం నిలబడి వారిని అడుగుతున్నాడు, తినటానికి ఏమైనా మీ దగ్కర చేపలున్నాయా అన్నప్పుడు, మా దగ్గర ఏమీ లేవు అని ప్రభువుకి సమాధానం చెప్పారు. వారింకా ప్రభువుని గుర్తుపట్టలేదు. కానీ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరు పడవకు కుడి ప్రక్కన వలవేయుడు, మీకు చేపలు దొరుకును అని తెలియచేశాడు. ప్రభు చెప్పినట్లే వారు పడవకు కుడి ప్రక్కన వలవేశారు, వల పినుగుననే చేపలు వారు పట్టుకోగలిగారు. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు యొక్క మాటను ఆలకిస్తే మనకు సమృద్ధి,
యేసుప్రభు యొక్క మాట ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితంలో ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లోటు ఉండదు ప్రియ సహోదరి సహోదర. ఎందుకంటే మరి ప్రభు యొక్క మాట శక్తి గలది. కానాపల్లి పెండ్లి విందులో ద్రాక్షరసం కొరత ఏర్పడినప్పుడు మరియ తల్లి అక్కడున్న సేవకులకు తెలియచేస్తుంది, ఆయన చెప్పినట్లు చేయడు అని తెలియచేస్తుంది. వారు అట్లే ప్రభు చెప్పినట్లు వారు 6 రాత్రి బాణలు నిండగా నీటిని నింపారు. ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. వారు ప్రభు చెప్పినట్టు చేశారు కాబట్టి వారు గొప్ప అద్భుతాన్ని చూశారు. నేటి సువార్తలు కూడా ప్రభు యొక్క శిష్యులు ప్రభు చెప్పినట్లు పడవకు కుడి ప్రక్కన వల వేశారు, అనేక చేపలు పొందుకున్నారు. మనం కూడా మన జీవితంలో ప్రభు చెప్పినట్లు చేయాలి, ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి. ప్రభు యొక్క వాక్కును చదివి ధ్యానం చేసి దాని ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో సమృద్ధి, మన జీవితంలో సంతోషము, మనకు ఎటువంటి లేమి కలగదు ప్రియామిత్రులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. నేటి సువార్తలో నీ శిష్యులు నీ మాటను పాటించి ఉన్నారు. నీ మాటకు విధేయించి పడవకు కుడి పక్కన వలవేసి గొప్ప అద్భుతాన్ని చూశారు. ప్రభువా, మేము కూడా నీ మాటను గౌరవించే వాక్యాన్ని దయచేయండి. నీ మాట ప్రకారముగా ఈ లోకములో జీవించే భాగ్యాన్ని దయచేయమని మానవుడైన క్రీస్తు వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.